హలో ఎవ్రీవన్, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మై సెల్ఫ్ కళ్యాణి మహేష్. ఇది వచ్చేసి సెప్టెంబర్ 1న మా లైఫ్లో ఎప్పుడు ఊహించని రోజు అన్నమాట. ఇట్లా వరద నీరు రావడం, మా ఇంట్లోకి వస్తాయి అన్న భయంతో ముందే తాళం వేసుకుని పైన మా అమ్మ వాళ్ళే ఉంటారనమాట, పైకి అయితే ఎక్కేసామన్నమాట. ఇదంతా కూడా మీరు ముందు వీడియోలో చూసే ఉంటారు. ఎలా ఉన్నారు మేడం అని చాలామంది, టేక్ కేర్ అని చాలామంది కామెంట్ చేశారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్. అండ్ ఇది వచ్చేసి సెప్టెంబర్ 1న జరిగే బ్లాగ్ మొత్తం చూపిస్తున్నాను మీకు నేను. అండ్ లిటరల్లీ 48 అవర్స్ మేము కరెంట్ లేకుండా ఉన్నామన్నమాట. అంటే 2 రోజులు పూర్తిగా కరెంట్ లేకుండా జల దిగ్బంధంలో ఉన్నామన్నమాట. ఇది వచ్చేసి మా ఇంటి చుట్టుపక్కల వాటర్ అయితే 5 అడుగుల వరకు వచ్చేసింది. అండ్ చాలా ఎక్కువ వాటర్ అయితే వచ్చేసాయన్నమాట. అండ్ షిప్స్లో వచ్చేసి మనకి ఫుడ్ అది ఇస్తున్నారు, అలాగే వాటర్ బాటిల్స్ అవి ఇచ్చారనమాట. అవన్నీ కూడా మీకు నేను సాధ్యమైనంత వరకు వీడియోలో అయితే చూపించడానికి ట్రై చేస్తాను. ఇది కింద ఫ్లోర్లో అనమాట, వాటర్ అయితే బాగా వచ్చేసినాయి. పురుగులు పాములు అన్నీ కూడా లోపలికి రావడం, బయటికి వెళ్ళడం ఇవన్నీ కూడా మేము పైనుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం అన్నమాట, అవి పైకి ఎక్కకుండా ఉండడానికి. ఇక ఇది వచ్చేసి ఇంట్లోకైతే వాటర్ వచ్చేసినాయి అన్నమాట ఆ రోజు. అలాగే ఆ రోజు నేను టీ గిన్ని పొయ్యి మీద పెట్టి మర్చిపోయాను, ఇట్లాగా వీడియో అయితే పోస్ట్ చేశాను, దానికి కమెంట్స్ అయితే పెట్టారనమాట. నేను కూడా టీ గిన్ని అప్పుడప్పుడు ఇలాగే పెట్టి మర్చిపోతాను అని, అలాగే టీ గిన్ని వాటర్లో ఆ వరద నీటిలో ఉంచేసి అట్లా వదిలేయండి అదంతా పోతుంది అని ఇలా కమెంట్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ కమెంట్స్. అలాగే చేశాను నేను, అలాగే ఉంచేశాను. చూద్దాము ఏమవుతుందో. ఇక్కడైతే లోపల లైట్లు లేవు కాబట్టి ఇలా చీకటిగా ఉంది. తర్వాత లోపలంతా ఇలాగా ఫాస్ట్ ఫార్వర్డ్లో మీకైతే చూపిస్తున్నాను. స్లో వీడియో అయితే ముందు వీడియోలో అయితే పెట్టాను, ఇలా వాటర్ అంతా వచ్చేసాయన్నమాట. తర్వాత ఇదంతా క్లీన్ చేసుకోవాలి, చాలా టైం అయితే పడుతుంది. అండ్ అదంతా కూడా నేను చూపించడానికైతే ట్రై చేస్తాను. మీరందరూ అడుగుతున్నారు కాబట్టి ఎలా ఉంది ఇప్పుడు ఇల్లు, ఎలా ఉన్నారు అని చెప్పేసి. ఇంకా ప్రస్తుతానికి ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి నేను ఇంకా డోర్స్ అయితే ఓపెన్ చేయలేదు. సో చూద్దాము లోపలది ఎలా ఉంది అనేది. అండ్ మా పరిస్థితి ఇలా ఉంటే లోతట్టు ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి ఇంకెలా ఉందో అనిపించింది మాకైతే. సో సాడ్ అన్నమాట సిచ్యువేషను. అండ్ ఇలాగ షిప్స్లో ఎవరికి కావాల్సినవి వాళ్ళు తెచ్చుకుంటా ఉన్నారు. ఇది బయట వచ్చేసి టోటల్గా ఓవరాల్ వ్యూ అన్నమాట మా బిల్డింగ్ చుట్టూతా. ఇక్కడ అయితే చూసారు కదా, మీకు పాము అయితే కనబడుతుందని అనుకుంటున్నాను. వీడియోలో అంత సరిగ్గా కనబడట్లేదు కానీ బయట క్లియర్గా కనబడుతుంది. ఇలాగ పాములు అవన్నీ తిరుగుతున్నాయి అన్నమాట, అఫ్కోర్స్ చేపలు కూడా తిరుగుతున్నాయి, అండ్ రకరకాల పాములు అవి కూడా. అండ్ ఇక్కడ పక్షులు చూసారు కదా, చెట్ల మీదకి అలా ఎగురుతున్నాయి, అది కూడా సరదాగా బాగుందని చెప్పి చిన్న క్లిప్పింగ్ అయితే తీశానన్నమాట. ఇంకా రోజంతా ఇలాగా ఫోన్ ఫుల్ ఛార్జింగ్ ఉంది కాబట్టి ఇలా వీడియో తీసుకోవడం, వాటర్ ఎక్కడున్నాయి ఇట్లా తీసుకోవడం సరిపోయింది. అండ్ ఇక్కడైతే ఇలాగా పడవల్లా తయారు చేసుకుని వెళ్ళి సరుకులు తెచ్చుకోవడం, నిత్యావసర సరుకులు అంటే పాలు కానీ వాటర్ కానీ ఇట్లా తెచ్చుకోవడం ఇలా చేశారన్నమాట చాలామంది. అండ్ ఇంకా పిల్లలు ఉన్న ఇళ్లలో వాటర్ అది కంపల్సరీ కావాలి కాబట్టి చాలామంది ఇలాగా నీళ్ళు అయితే మోసుకుని వెళ్ళారనమాట. ప్రస్తుతానికి మాకైతే తాగడానికి వాటర్ ఉంది, అండ్ మధ్యలో ఎవరైనా వచ్చినప్పుడు వాటర్ అయితే తీసుకుంటున్నాం అన్నమాట బాటిల్స్. ఇలాగ షిప్స్ అయితే కాలనీ మొత్తం తిరుగుతున్నాయి అన్నమాట, గొల్లపూడి సాయిపురం కాలనీ మొత్తం. అక్కడ కావాల్సిన సరుకులు కావాల్సిన వాళ్ళు అలా వెళ్ళి తెచ్చుకుంటున్నారు. మేమైతే ప్రస్తుతానికైతే బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. కావాల్సిన సరుకులు అవి ఇంట్లో ఉన్నాయన్నమాట, కూరగాయలు అవి. మనకు మెయిన్ కావాల్సింది తాగడానికి డ్రింకింగ్ వాటర్. పెద్ద
ఫోన్ తీసుకున్నాను చూసి వాటర్ సాయంత్రం తగ్గిందా? నేను ఏం చెప్పలేవండి, పైన అక్కడ వాటర్ కృష్ణానదిలో తగ్గితే ఇది లాగేసి స్పీడ్గా ఒక ఫోట్లో లాగేసి అటు చివరి వాళ్ళు అంట కాలం ఉంటే ఏమైంది నీకు? పైకి అంత వాటర్ ఉంటే పైకి అంత కాలం ఉంటే వాటర్ ఉంటే తిరిగిపోయింది పాపం సెల్ఫీలు తింటున్నారు పడవలో. అంటే మేము వరద నీటిలో వాళ్ళ ఇంట్లో నిన్న పిలిచారు, వాళ్ళు దిగి అక్కడ నుంచి ఉంటే ఎక్కించుకుంటారు. ఇది ఈవినింగ్ 6:00కి రెయిన్బో ఫామ్ అయిందనమాట. సరదాగా ఆ క్లిప్పింగ్ అయితే తీసుకున్నాము. బయటికి పిల్లలతో నవ్వుతూ ఇలాగా గడిపాం, కానీ లోపల టెన్షన్ అనమాట. వాటర్ పెరిగితే ఇంకా ఏంటి పరిస్థితి? దట్టు ట్యాంకర్లో వాటర్ అయిపోతే ఇంకా వాడుకోవడానికి వాటర్ ఏవి, డ్రింకింగ్ వాటర్ ఏవి, ఇవన్నీ లోపల ఆలోచనలు నడుస్తూ ఉన్నాయి. బట్ పిల్లల కోసం అయితే బయటికి ఇలాగా చూపిస్తూ ఉన్నాం అన్నమాట. ఇలాగా 48 అవర్స్ అయితే చుట్టుపక్కల వాటర్ తోటి గడిపేశామన్నమాట. ఇంకా సెప్టెంబర్ 2 ఆఫ్టర్నూన్కి ట్యాంకర్లో వాటర్ కూడా అయిపోయినాయి అన్నమాట. అప్పుడు చూడాలి, మాకు టెన్షన్, వాడుకోవడానికి వాటర్ లేవు ఎలాగా అని చెప్పి. అండ్ బయట నుంచి టిన్నులు అయితే మోసుకొచ్చారనమాట మా హస్బెండ్, మా మేనమామ, మా అబ్బాయి కలిసి. సో అది కూడా లాస్ట్లో క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను మీకు. అండ్ సెప్టెంబర్ 2 అయితే ఏ వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ అయితే అయిపోయింది, లో బ్యాటరీ అనమాట. లిటరలీ స్విచ్ ఆఫ్ అయిపోయినాయి ఫోన్లు అందరివి. ఇది వచ్చేసి సెప్టెంబర్ 1 నైట్ 11:30 అనమాట వాటర్ బాటిల్స్ను ఫుడ్ ఇవ్వడానికి ట్రాక్టర్లో వచ్చారనమాట. ఒక 5 వాటర్ బాటిల్స్ 0.5 లీటర్స్వి అండ్ తలా ఒక ఫుడ్ అయితే ఇచ్చారనమాట. ఫుడ్ వద్దని చెప్పాము మేము, వాటర్ ఇవ్వండి చాలు అని చెప్పాం. పర్వాలేదండి అని చెప్పి వాటర్ బాటిల్స్తో ఈ ఒక ఫ్రైడ్ రైస్ అయితే, అదే ఐ మీన్ వెజ్ బిర్యానీ అయితే చిన్న బాక్స్ అయితే ఇచ్చారనమాట. సరే ఇచ్చారు కదా అని చెప్పి తీసుకున్నాము. ఇలా వాటర్ బాటిల్స్ అయితే ఇచ్చారు, అప్పుడప్పుడు ఇట్లా వాటర్ బాటిల్స్ అయితే ఇస్తున్నారనమాట. అండ్ లిటరల్లీ ఇలాగా 48 అవర్స్ కరెంట్ లేకుండా చుట్టూ వాటర్తో గడిపామన్నమాట. ఇది ఇక్కడ పరిస్థితి అన్నమాట. సో 2 అయితే నేను ఏ వీడియో తీయలేదు, ఫోన్లో ఛార్జింగ్ అయితే లేదు, స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇది మొత్తం కూడా సెప్టెంబర్ 1 అనమాట. అండ్ అనుకోకుండా ఎదురు బ్లాక్ అయినా మాకు
ఇన్వర్టర్ ఉండండి, వండి ఛార్జింగ్ పెట్టాను అంటే ఛార్జింగ్ పెట్టి తీసుకున్నారనమాట. ఒక అరగంట సెప్టెంబర్ 2 ఈవినింగ్ ఇంకా వాడుకోవడానికి వాటర్ లేదని ఇలా తీసుకొచ్చారనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.